షాపన్నా. ఏమైంది, రూట్ కరెక్టేగా? రూట్ కరెక్టే సార్, కానీ లెఫ్ట్ ఆర్ రైట్ ఫోటో పంపించాను చూసుకో. సరే అండి. అవునండి, పో మొడికుప్పల్ చెక్ పోస్ట్. చెక్ పోస్ట్ దాటారా? లేదు లేదు, ఇంకా దాటలేదు. అన్నా నువ్వు లెఫ్ట్కే లాగించనా, చూసుకుందాం. చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ 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 లెఫ్ట్కి తిప్పాను. ఓపో వివో ఆ పేర్లు ఎప్పుడైనా విన్నావా? వన్ ప్లస్ ఐఫోన్ ఇవన్నీ నీ రేంజ్కి చాలా ఎక్కువ అన్నా. అన్నా అటేపు చూడన్నా. ఏ బండి అప్పు పోతూనే ఉండు. పోనీ పోలేనా నావే తిరిగి వెళ్ళు. ఏంటంటే బొంగులట్టు పెట్టి లారీని పాడు చేసి రూట్ మార్చి తీసుకొస్తే నువ్వు వచ్చి అయితే ఎత్తిపోతా? మరి నేను ఎర్రిపాపనా? ఎరా, నేను తాళి కట్టిన దాంతో నువ్వు సోపరం చేసుకుంటా? అవునురా, నువ్వు లేటుగా వస్తే నేనే సోపరం చేస్తా. ఓలు పెట్టి పట్టుకుంది నేను రా, నువ్వు తర్వాత వచ్చావు, నీ ముందు నేనున్నాను. పట్టుకుని ఎలక నీకు వదలను రా, మర్యాదగా వెళ్ళిపో. నా తమ్ముంటే రారా, తలలు ఎవరు తీసుకెళ్లాలో తెలుసుకుందాం. రే, ఏంటో ఆలోచిస్తున్నావు, పోరా. ఏంట్రా నా కూతుర్ని అసలు జీవితాంతం కలవని కూడా చేస్తా అన్నా? నాకు వేరే దారి తెలియలేదురా. పోనీ, ఇప్పుడు సై చూద్దాం. రే, నేను నిజంగా అలాంటి వాడిని కాదురా. నేను అలా చెప్పకపోతే నువ్వు బండి తీసేవాడివే కాదు. వెనుకొని అంతమందికి పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. పోనీ,
ఏం సార్ మా కుటుంబం పిల్లలు ఉండరా రంగన నేను సహాయం తమ్ముణ్ణి ఎంత దూరం తరుముకొచ్చావ్ డీల్ మాట్లాడనా మా వాళ్ళ ఐదుగురు కాలిపోయారు సహాయం తమ్ముడు ఐదుగురు కాలిపోయారట డీల్ మాట్లాడాలట ఏమంట సరే సార్ నువ్వు అన్న మాటలన్నీ మర్చిపోతా నీకు చిన్న ఘాట్ కూడా పడకుండా తీసుకెళ్ళి దింపేస్తా నాకేం ఇస్తావు నీకేం కావాలన్నా ఇస్తాను ఇది బేర మాట్లాడే టైం కాదు నువ్వు బండి తీ నాకు ఇదే సార్ టైము సరే సరే నీకు ఎంత కావాలి నీ డబ్బు ఎవడికి కావాలి సార్ మరి ఏం కావాలి నీకు కూతురికి విడిగా ఒక రూమ్ ఒక ఫ్యాన్ మంచం బాగా చదువుసేపే స్కూల్ సేతావా సార్ రే నీ కూతురిని చదివించడం పెద్ద మ్యాటరే కాదురా నువ్వు హైజీన్ కాపాడేవని తెలిస్తేనే నువ్వు సేతనని మాట ఇవ్వు చేస్తాను ఒట్టేసి చెప్పు కావాలంటే నువ్వు పని చేద్దాం నువ్వు మూడు తలలు తీసుకో నాకు రెండు తలలు ఇచ్చాయి నేను కష్టపడుతున్నా కదా ఒట్టు నాది బాధ్యత నువ్వు బండితి కడుక్కునే చేత్తో ఒట్టేస్తున్నావు రేపు పొద్దున మాట మారితే ఈ ఫోటో చూడు తను నా కూతురు తను ఏ స్కూల్లో చదువుతోందో నీ కూతుర్ని అదే స్కూల్లో చదివిస్తాను ఇది నా కూతురు మీద ఒట్టు దయచేసి బండితి బండితి రా ఒప్పుకున్నట్టే ఒప్పుకుందాం వచ్చింది నలుగురే కదా ఏళ్ళేసేద్దాం ఆళ్ళేసేద్దాం కానీ ఒకటి బండి తోలికొచ్చాడే సంకెళ్ళతోటి ఆడు నా కావాలా ఆడు తోలికెళ్ళద్దు ఎక్కడికి వెళ్తున్నావు చుట్టూ 20 మంది ఉన్నారా అన్నా ఏం చేస్తున్నావునా 10 ఏళ్ళు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు లోపలికి వెళ్లే ముందు ఏం చేస్తామన్నా తెలియదు కదా సార్ చూసుకుంటాడట లారీ ఎక్కి ఆ ఐదుగురు నిద్దించు Thank you.
భయంకరంగా అన్ని పగలగొట్టి కొండ మీదకి ఎక్కిచాడన్నా. ఎవడాడు? ఆడి పేరు ఏదో ఢిల్లీ అంట. జైలు నుంచి తప్పించుకున్నట్టున్నాడు. పొడి చేతికి మాత్రం ఇంకా సంఖ్యలు ఉన్నాయి. ఎందుకు పోలీసులకు పని చేస్తున్నాడో తెలియట్లేదు. ప్రభన్న పెద్ద పులి మీద పడ్డట్టు పడ్డాడన్నా. మన కృష్ణాను గుణాను కూడా సున్నంలో కెమికల్ లేకుండా కొట్టాడు. విభూతి కుంకుమ పెట్టుకుని అమ్మోరు పుణ్య చాడుతున్నాడన్నా. చేత కాదని చెప్పు. అది వదిలేసి అమ్మోరు గిమ్మోరు అనుకు. అజయ్, నేను వెలుగు దగ్గరలో ఉన్నాను. నువ్వు వెంటనే సూర్యన్ హై స్కూల్ దగ్గరికి రమ్మను. రే, నేను మళ్ళీ చేస్తాను. ఇదిగో వచ్చేస్తున్నావు డాక్టర్. ఆ బిజాయ్, నా రీసెర్చ్ ని బట్టి ఆ డ్రగ్ రోహిపినాల్ అయి ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో డాక్టర్, హెవీ సెడటివ్ బిజాయ్, ఈవెన్ మోర్ డేంజరస్. కానీ ఈ డ్రగ్స్ ఎవరికి దొరకవు. యాక్సెసిబిలిటీ చాలా కష్టం. మీ డిపార్ట్మెంట్ లో డ్రగ్స్ హ్యాండిల్ చేయడం తెలిసిన వాళ్ళే ఈ పని చేసి ఉండాలి. బిజాయ్, ఆల్రెడీ 3 అవర్స్ అయింది. త్వరగా రండి. లేట్ అయ్యే కొద్దీ పీపుల్ మైట్ డై. ఓకే ఓకే డాక్టర్, ఇదిగో వచ్చేస్తున్నాను. శంభో మహాదేవం శంభో శంకరం, శంభో మహాదేవం శంభో శంకరం, శంభో నీలకంఠం శివ శంభో శంకరం, శంభో రుద్ర రూపం శివ శంభో సదాశివాయ. ఓం నమః శివాయ. అన్నా, కొండ చుట్టూ వాళ్ళ మనుషులు ఉన్నారన్న, వినపడుతుందేమో. హే, నాకు నమ్మకలేదన్నా. వస్తుంది. మీ సైడ్ ఎంతమంది ఉన్నారు? 17 మంది అన్న. రే, మన సైడ్ ఎంత మంది రా? 25 మంది అన్న. కొండ సెంటర్లో 2 వాచ్ చేస్తారు. 40 మంది మొత్తంగా దిగిపోదాం. 10 అడుగులకు ఒకళ్ళుగా నిలబడండి. వాడి పేరేంటి? బాంబేనా ఢిల్లీనా? వాడు ఆ కొండ మించి ఎలా దిగుతాడో నేను చూస్తాను. సార్, మనల్ని తరుగుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కొండను చుట్టుముట్టారు. లారీ ఎటే పడినా దొరికిపోతాం. ఇప్పుడేం చేద్దాం ఢిల్లీ? నువ్వు చెప్పు సార్, వింటాను. నేను ఏదైనా చెప్తే పిచ్చా అంటావు. సరే, నువ్వు చెప్పు. ఏ టిప్పు, కనిపిస్తోందా? ఇక్కడ ఉన్నాడురా. చెప్పన్నా. నా మాట వినిపిస్తున్నాయా? రే, వినిపిస్తుందా లేదా? వినిపిస్తోంది. సరే, విను. ఈ బిల్డింగ్ వెనకాల సరిగ్గా పట్టుకోరా. బయట నుంచి లోపలికి రావడానికి రూట్ చెప్పరా. కింద చూసావా? ఈజీగా చెప్తున్నా, వాళ్ళకి దొరికిపోయిన 5 ప్రాణాలే పోతాయి. నువ్వేంటి అందరిని లేపేయాలని చూస్తున్నావా? నీకేమైనా పిచ్చా? చెప్పాను కదా సార్, నువ్వు ఇదే మాట అంటావు అని. ఏదో నువ్వు
తీసుకొని చాపేశాడు. ఎక్కడ ఉన్నావో తెలియదు. పల్లికొండ రూట్లో వచ్చి వెతుకు. అక్కడ కొండ ఏమైనా ఉందేమో చూడు. ఏమైంది? ఏంటన్నా? మంత్రం ఏదో వాడుతున్నారన్నా. మూసుకొని పడుకోండా. మాట తెలియకుండా మాడుతున్నారు. మాట్లాడితే బయట వాళ్ళకు వినిపించుకునే నేను పంచానా? ఏం చేస్తావయ్యా? ఏంట్రా బిల్డప్ ఓవర్గా ఉంది? రేయ్, నువ్వెవరో నాకు తెలియదు. దేనికోసం పోలీసులకు పనిచేస్తున్నావో తెలియదు. నాకు కావాల్సింది లారీలో ఉన్న ఐదుగురు తరలు. రేయ్, ఇవరా. విజయ్, శ్రీను, కుమార్, జోసెఫ్, సుధాకర్. వాళ్ళని మాత్రం దించేసి మిగతా వాళ్ళని నువ్వు తీసుకుపోవచ్చు. వాళ్ళందరినీ ఓ చోటకి తీసుకుని దింపేస్తానని మాటిచ్చాను. నే దింపేతా అప్పుడు నీ పంచాయతీ ఎంతో చూసుకో. రేయ్, వెళ్ళి దించండ్రా. కాల్చరా. ఆ పొట్టుడి చేతిలో తుపాకీ ఉందిరా. తుపాకీ ఉందన్నా. భయంగా ఉంటే కళ్ళు మూసుకో. మోకాల కింద కాల్చడానికి నువ్వేమన్నా పోలీసా? తూటాలకి ఆయన లెక్క చెప్పుకుంటాడు. నువ్వు కాల్చేయి, తలకాయ పేరుకోవాలి.
మండరాలు వస్తున్నారు కాచేరా. ఇంకా రెండుకులు ఉన్నాయి. తమ్మునుడు అడిగితాడు నువ్వు నొక్కరా. హలో ఇప్పుడు ఏమైంది? ఎవడో ఢిల్లీ నొక్కడు, మధ్యలో దూరి పోలీసు వాళ్ళందరినీ సేఫ్ గార్డ్ చేశారు, మన వాళ్ళందరినీ చావు కొట్టాడు. నీ బా సిగ్గులేదా? ఈ మాట చెప్పడానికి సిగ్గుగాలేదు రాయ్. మర్యాదగా కేసు ఇచ్చేసి పారిపోండి. నీ అయ్యా నేను కానీ బయటకు వచ్చాననుకో, నీతో పాటు నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని నరికి పారేస్తాను. కేసు ఇచ్చేరా? అని దానర్థం నిన్ని కడవిని దోచేనంటే మేఘమని దానర్థండి తుమెద పువ్వు దోచేదంటే ప్రాయమని దానర్థం ప్రాయమేనను దోచేదంటే పండగేనని అర్థం అర్థం కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం పోలీసులు చావాలి. మగాడ అయితే ఆ పనిచేసి ఫోన్ చేయి. ఫోన్ పెట్ట. అన్నా పడి తీరా. అన్నా టిప్పు గారు ఏం పీకాకపోయాట? నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. పోలీసులు ఇక్కడికి రావడానికి వీలు లేదు. కానీ సరుకు లోపల ఉండిపోయిందిగా. నేను చూసుకుంటాను పోరా. ఏమైంది? పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు అండర్ కవర్ లో వర్క్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. పేరేంటో చెప్పు. ఒక్క నిమిషం సార్. సత్య. సత్య. గుణశేఖర్. గుణశేఖర్. అజాజ్ అహ్మద్. సరే నువ్వు పెట్టి.
ఇదే సార్ చెప్పిన చోటు అన్నా నీకు మీదట ఏ గొడవ ఉండదనుకున్నారన్నా సరే సార్ నేను చేద్దామన్నా నువ్వు కాళ్ళు పట్టు తల కింద ఒత్తుకు ఏమైనా ఇచ్చే హాస్పిటల్నే కదా చెప్పావు ఇప్పుడు స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు అని నాకు చెప్పిచ్చేస్తారా ఏంటి తొందరగా వచ్చి సార్ గుడ్ ఈవినింగ్ సార్ విజయ్ సార్ లేడు ఆయన ఇప్పుడు మాట్లాడలేడు తెలుసా నేను మొదటి నుంచి కూడా ఉన్నా మీరు దేనికి భయపడు మాకండి పెద్ద అధికారులు వస్తున్నారంట ఇదే కదా ముందు నుంచి చెప్తా ఉన్నారు లోపలికి వస్తే అందరి నరికేస్తారయ్యా దాని తర్వాత ఆయనే సమాధానం చెప్పాలి ముందు నువ్వెవడో అయ్యా నేను నీలాగే సార్ సంబంధం లేకుండా ఇందులో ఇరుక్కుపోయాను అక్కడ మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఆ అమ్మాయితో కలిపి 5 మంది ఉన్నామయ్యా ఆయన మాట వినే వీళ్ళని ఆపాను సార్ వాళ్ళకి విజయ్ సార్ ఎవరో తెలుసా సార్ నేనే ఇప్పటి వరకు ఆయన చూడలేదే మహారాజే నువ్వే చూడని ఓ మనిషిని ఆలట నమ్ముతారు సార్ వాళ్ళంతా నిన్ను నమ్మి ఆడున్నారు సార్ మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని మనమే కాపాడాలి ఏంది సార్ సత్తావని భయం అవుతుందా సావు నిన్న ధైర్యంగా ఎదిరించి సావాలి సార్ భయంతో ఇలా కాళ్ళ మీద పడి కాదు సార్ నువ్వు పోలీసే కదా సార్ లోపల అడిగంటే తుని బాంబులు కానీ సార్ హలో సార్ సార్ సార్
ఇటు దారలేదు అటు వైపు చూడండి వెళ్ళండి ఉండండి ఉండండి ఉండండి